టీడీపీకి ఉన్న ఎంపీలు ఎంతమంది అంటే ఎవరైనా టక్కుని చెప్పే సమాధానం ముగ్గురు అని కానీ అధికార పార్టీకి చెందిన మంత్రి ఒక సీనియర్ మంత్రి మాత్రం నలుగురు ఎంపీలు ఉన్నారు టీడీపీకి అని ఇది అంటే వాళ్ళకి నలుగురు ఎంపీలు ఉన్నారంటే వాళ్ళు సంతోషించదగ్గ అంశం అది లేదు అంటే అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి అంత ఖచ్చితంగా మీ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు మీ పార్టీలో నలుగురు రాజీనామా చేయండి అంటే ఆయన అన్న పొరపడి తడబడ్డారని అనుకుంటున్నారేమో అస్సలు పొరపడలేదు ఆయన అసలు తడబాటు అనేది అసలు పడలేదు కాకపోతే అక్కడ ఉన్న ముగ్గురు ఎంపీలతో పాటు మరొక నాలుగో వ్యక్తిని చేర్చేశారు ఆయన ఎవరు అంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు ఎలాగా మీ పార్టీకి చెందిన వ్యక్తే ఆయన మీ ఎంపీగే కాబట్టి మీ ముగ్గురితో పాటు ఆయనతో కూడా రాజీనామా చేయించండి అనేది ఆయన విసిరిన సవాల్లో ఒక భాగం అదే తిరుపతి ఉప ఎన్నికల్లో కనుక మీరు గెలిస్తే మేము రాజీనామాలు చేస్తాం మీ గెలిస్తే మీరు రాజీనామాలు చేస్తారా అనే సందర్భంలో మీకున్న నలుగురు ఎంపీలు ఎందుకంటే ఈ మధ్యన వాళ్ళు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీకు వాళ్ళందరితో రాజీనామా చేయండి అంటున్నారు కదా అంటే రాజ్యసభది లోక్సభది కలిపి సో ఇప్పుడు వాళ్ళతో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి సపోర్ట్ సారీ వాళ్ళతో ఉన్న ఎంపీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఎంపీని కలిపి నలుగురి ఎంపీలు అని అంటే ఇక్కడ ఇందులో ఇంకొక పాయింట్ తెర మీదకి వస్తుంది అంటే ఇంకా ఈ ఈ ఎంపీ మాకు సంబంధం లేదు అని చెప్పి వైసీపీ వదిలేసిందా ఒక రకంగా ఆయన వైసీపీలో వ్యక్తి వైసీపీ తరఫున గెలిచిన వ్యక్తి కానీ ఆయన రాజీనామా చేయలేదు వీళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు లేదంటే వీళ్ళు ఎటువంటి ఆయన్ని బయటకు పంపించే ప్రయత్నం చేయలేదు ఎప్పుడో నందగం సురేష్ గారు అన్నారు అవసరమైతే మేము వేటు వేస్తాం మరి ఆ వేటు కూడా వేయలేదు స్పీకర్కి అయితే ల్యాక్ ఇచ్చేశారు అంటే వీళ్ళు వీళ్ళ ఆయన్ని వీళ్ళ ఎంపీగా అయితే లెక్క వేయట్లేదు అలాగనే అధికారికంగా వాళ్ళ టీడీపీ ఎంపీయా లేదంటే బీజేపీ ఎంపీ అయినా చెప్పుకోలేరు ఆయన సో వైసీపీ ఎంపీగానే ఒక రకంగా అధికారికంగా చూసుకుంటే కానీ అది అది కాదు అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారి వ్యాఖ్యలతో మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది అసలు రఘురామకృష్ణరాజు గారిని మరి ఏ పార్టీకి చెందిన ఎంపీగా చూస్తారు లేదంటే అలాగే ఉంచుతారా అయితే అలాగే రాజీనామా చేసేలా కనిపించట్లేదు చెయ్యరు కూడా నాకేంటి అవసరం రాజీనామా చేయడానికి అంటున్నారు మరి వీళ్ళు వేటు వేస్తారా లేదా లేదంటే ఇలాగ మాటలతోనే సరిపెడతారా ఏం జరుగుద్దో చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి